హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ తెలుగు క్రికెటర్కి మరొకసారి నిరాశ ఎదురైంది ఇంగ్లాండ్ టూర్ కోసం అతన్ని బ్యాకప్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేశారు అంతేకాకుండా బీసీసీఐ ఏర్పాటు చేసిన కఠినమైన బయోబబుల్లో కూడా గడిపాడు కానీ టీం వెళ్లే ముందు మాత్రం అతని తీసుకెళ్లలేదు అతని ఇండింగ్ పంపించేశారు అతను ఎవరో కాదు ఆంధ్ర వికెట్ కీపర్ అయిన శ్రీకర్ భరత్ కొన్నేళ్లుగా భారత జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు తెలుగు కుర్రాడైన కేఎస్ భరత్ వృద్ధిమాన్ సాహా కరోనా బారిన పడటంతో ఇంగ్లాండ్ టూర్కి బ్యాకప్ ప్లేయర్గా ఎంపికయ్యాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్లో వృద్ధిమాన్ సాహాకు కరోనా సోకింది మే నాలుగున కరోనా బారిన పడిన వృద్ధిమాన్ సాహా దాని నుండి కోలుకోవడానికి పద్నాలుగు రోజుల సమయం తీసుకున్నాడు మే పద్దెనిమిదిన సాహాకి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఇంటికి చేరుకున్నాడు ఆ తర్వాత రోజే అంటే మే పంతొమ్మిది నుంచే ఇంగ్లాండ్ టూర్కి వెళ్లే ప్లేయర్స్ కు ముంబైలో బయోబుల్ క్వారంటైన్ మొదలైంది కరోనా నుంచి కోలుకున్న వృద్ధిమాన్ సాహా ఆలస్యంగా బీసీసీ ఏర్పాటుచిన లో చేరాడు అయితే క్వారంటైన్ పీరియడ్లో సాహా పూర్తిగా ఫిట్ గా ఉన్నాడని ఫిజియో నమ్మకం వ్యక్తం చేయడంతో సీనియర్ వికెట్ కీపర్ గా ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లాడు సాహా బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపికై ముంబైలో ఏడు రోజులు కఠిన క్వారంటైన్ గడిపిన శ్రీకర్ భరత్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు అతని ఇంటికి పంపించి రిషబ్ పంత్ వృద్ధిమాన్ సాహాలతో ఇంగ్లాండ్ టూర్ కి బయలుదేరింది భారత జట్టు దాదాపు రెండేళ్లుగా భారత జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్న కేఎస్ భరత్ మరొకసారి బ్యాకప్ ప్లేయర్గా జట్టులోకి అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు ఇంతకుముందు ఆసీస్ టూర్లో ఇంగ్లాండ్ సిరీస్లో స్టాండ్ బై ప్లేయర్గా వ్యవహరించాడు భరత్ రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్ ఆ రికార్డు తన ఖాతాలో ఉన్నా అతనికి ఏమీ ఉపయోగపడటం లేదు ఇప్పటిదాకా అరవై తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో ఎనిమిది సెంచరీలు ఇరవై హాఫ్ సెంచరీలు ఉన్నాయి వికెట్ కీపర్గా రెండు వందల ముప్పై రెండు క్యాచ్లు ఇరవై ఏడు స్టంపోర్లు చేశాడు ట్వంటీ ట్వంటీ వన్ ఐపీఎల్లో సైతం ఇతను ఆర్సీబీ టీంలో ఉన్నాడు కానీ ఇంతవరకు అతనికి ఆడే అవకాశం అయితే రాలేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి